హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మీకు స్లోగన్ వినిపిస్తుంది. సూపర్ బ్రో మూవీ. ఇప్పటికే పాటలు ఎట్లున్నాయంటే సినిమా ఇంకా బ్లాక్ బాస్టర్ రిటర్. జై బలయ్య, జై బలయ్య, జై బలయ్య, జై బలయ్య, జై బలయ్య. సూపర్ గా ఉంది, సాంగ్ సూపర్ గా ఉంది. ట్రైలర్ తో సాంగ్ సూపర్. అలాగే నానక్ ప్రేమ్ తో రిలీజ్ అయ్యి 7 ఇయర్స్ అయింది. ఆ సాంగ్స్ కూడా వేసారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది, అది కూడా సూపర్. ఫ్యూచర్ ఎట్లా ఉంది? సూపర్, సూపర్ గా ఉంది, బ్రహ్మాండం. జై బాలయ్య, బాలయ్య గట్టొచ్చాడు, ఎవరా రావండి. జై బాలయ్య, జై బాలయ్య. బ్రో సూపర్ బ్రో, భారీ ఉన్నాయి బ్రో. వీరసింహారెడ్డి సాంగ్స్ హైలైట్ ఉన్నాయి. ఏమన్నా డైలాగ్ చెప్తా బ్రో? ఒక డైలాగు, అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, నీ అమ్మ ఊచ కోత కోస్తాయా కొడకా? వీరసింహారెడ్డి మూవీ సాంగ్స్ భారీగా ఉన్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది. ఇంకా సినిమా 3 రోజులు ఇంకా టైం ఉండదు, కానీ థియేటర్లో సందడి మొదలైంది. ఎన్టీఆర్ సినిమా కూడా బాగా ఇంకా బాగా తీయాలని మేము అనుకుంటున్నాము. నందమూరి బాలయ్య బాబుకి తిరుగులేదు ఈ సినిమాతో. 2023 నందమూరి కుటుంబంది. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై బాలయ్య. అవన్నీ వద్దు, ఒకటే మాట చెప్తాను, లక్ష ఖర్చైనా పర్లేదు, 12వ తారీఖు పొద్దున మాత్రం రచ్చ రచ్చే. జై బాలయ్య, జై బాలయ్య. 62లో 22 చూపిస్తున్న బాలయ్యకి ఇవే మా ఏ అగ్ర హీరోలు ఎవరు? ఆయన ఆయన సరిలేరనేది చూపిస్తున్నాడు మా బాలయ్య బాబు. ఈ వయసులో కూడా ఈ రకమైన డ్యాన్సులు వేస్తూ రికార్డులకి మోత మోగిస్తున్న మా బాలయ్యకి శుభాకాంక్షలతో జై బాలయ్య, జై బాలయ్య. లక్ష ఖర్చైనా పర్వాలేదు, ఎల్లుండి రచ్చ రచ్చే. నరసింహారెడ్డి సాంగ్స్ అలాగే నానక్ ప్రేమతో 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నానక్ ప్రేమతో సాంగ్స్ అలాగే కళ్యాణ్ రామ్ గారు నటించినటువంటి అమిగోస్ టీజర్ లాంచ్ మళ్ళీ థియేటర్లో వేశారు ఎన్ఎక్స్లో. ఇప్పుడు మీరు అవన్నీ చూసి వచ్చారు బయటికి, ఎలా అనిపిస్తుంది?
యా పాట అయినా యా థియేటర్ అయినా యా ట్రైలర్ అయినా నందమూరి ఫ్యామిలీ తర్వాత యాదైనా నందమూరి ఫ్యామిలీ తర్వాత యాది రాదుగా ఎప్పుడు రాదు కూడా రాలేదు కూడా రాలేదు కూడా ఇప్పుడు వాళ్ళిద్దరు వీరేసాను కదా యా వీరైనా రాని రవితేజ అయినా రాని బాలయ్య ముందర ఒకడైనా చాలు ఒకటే సార్ బాలయ్య ఇద్దరు అవసరం లే ఒకడుంటే చాలు ఉచ్చకపోతేనే ఎన్టీఆర్ కూడా ఆస్కర్కి సెలెక్ట్ అయినాడు 20 మార్చి 23వ తేదీ వస్తాను ఆస్కర్ టాప్ 10లో ఎవడు వస్తాడు ఎన్టీఆర్ తప్ప ఎవడున్నాడు వాడు ఎవడొచ్చి చూడమనండి చాలు అంతే ఏ ఎన్టీఆర్ వేసుకుంటూ పోవాలి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడు చూడండి ఒక్కొక్క చూపిస్తాం ఆదిపుర విషయం అవన్నీ కాదు చూడండి మా వాడు వస్తాడు అంటారు కదా రాండి మా సంక్రాంతి విన్నర్ వచ్చి మా బాలయ్య జై బాలయ్యం మండే సండే ఎన్టీఆర్ అన్న నా గుండె